Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ గోలలో గల్లా జయదేవ్ అడ్రస్ గల్లంతు. రాష్ట్రంలో ఎంత రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య ఓ రేంజ్లో యుద్ధ వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు మాటల యుద్ధం చేసుకునేవారు, కానీ ఇప్పుడు ఆ స్టేజ్ దాటేసింది. డైరెక్ట్గా దాడులు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. అయితే అధికార వైసీపీ ఇందులో బాగా ముందుంది. ఎలాగైతే బూతుల దాడి మొదట మొదలుపెట్టిందో ఇప్పుడు చేతల యుద్ధం కూడా మొదలుపెట్టేసింది. అయితే వైసీపీని డిఫెండ్ చేసుకునేందుకు టీడీపీ గట్టిగానే కష్టపడుతోంది. ప్రతిపక్షంలో ఉండడంతో టీడీపీకి ఏది కూడా అనుకూలంగా లేదు. కాకపోతే కార్యకర్తల సపోర్ట్ ఫుల్గా ఉంది. ఇక ఈ దాడుల తర్వాత నాయకులు కూడా బాగా యాక్టివ్ అయ్యారు. ఎప్పుడూ లేని విధంగా నాయకులు పార్టీకి అండగా నిలబడ్డారు. అందుకే వైసీపీని కాస్త అయినా నిలవరించగలిగారు. కానీ ఇంత రచ్చలో కూడా కొందరు టీడీపీ నాయకులు బయట కనబడలేదు. పార్టీకి కనీసం అండగా నిలబడలేదు. పలువురు నాయకులు మీడియా ముందుకు వచ్చి కనీసం ఖండిస్తున్నట్లు కూడా చెప్పలేదు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీలు అసలు కనిపించలేదు. దాదాపు అందరూ నాయకులు బయటకు వచ్చి అధినేతకు అండగా నిలబడ్డారు, కానీ వారు మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఇదే సమయంలో ఎంపీ గల్లా జయదేవ్ ఏమైపోయారో కూడా క్లారిటీ లేదు. అసలు రారు అనుకున్న ఎంపీ కేశినేని నాని చంద్రబాబు 36 గంటల దీక్షకు వచ్చి మద్దతుగా నిలబడ్డారు, కానీ గల్లా కనపడలేదు. పైగా తన గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉండే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. కనీసం దాడి ఘటనను ఖండించినట్లు ప్రకటన కూడా రాలేదు. ఒకవేళ గల్లా స్థానికంగా అందుబాటులో లేరని అనుకుంటే సోషల్ మీడియాలో అయినా వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నట్లు ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. దీనిని బట్టి చూస్తే గల్లా టీడీపీలో సైడ్ అయిపోయారా లేక కొన్ని రోజులు మిస్ అవుతున్నారో అర్థం కాకుండా ఉంది.